హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఏమేమి స్పెషల్స్ చేశారు అనేది కింద కామెంట్స్ లో నాతో షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఇవాళ వచ్చేసి నేను వినాయక చవితి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఓకేనా? అలాగే వీడియోని లైక్ చేయండి ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే, అండ్ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి, ఓకేనా? సో పదండి వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక టిప్ షేర్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర పీతాంబరి పౌడర్ లేకుంటే ఇలా చేయండి. సో మన డిష్ వాషర్ సోప్ ఉంటుంది కదా, అది కానీ లేదంటే డిటర్జెంట్ కానీ వేసి వాటర్లో అందులో కొంచెం చింతపండు వేసి మన పూజా సామాగ్రి అంతా ఒక 1 అవర్ అలా నానబెట్టినట్లయితే మనకు పీతాంబరితో క్లీన్ చేస్తే ఎలా నీట్గా ఉంటాయో పూజా సామాగ్రి అనేది అలా ఉంటుందన్నమాట. సో నేను ఇంకా పండగ రోజే మనకి హడావిడిగా ఉంటుంది కదా మార్నింగ్ అని చెప్పి ముందు రోజు ఈవినింగే తలస్నానం అది చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇలాగ దేవుడి ఫోటోలు అండ్ దేవుడు పెట్టే ఆ ప్లేస్ అండ్ పూజా సామాగ్రి అదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. నా దగ్గర వచ్చేసి ఈ విగ్రహాలు ఉన్నాయండి. సో ఈ సీతారాముల విగ్రహం ఒకటి నాది, ఇంకా మిగతావన్నీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నవే. సో ఆ విగ్రహాలన్నీ పసుపు నీళ్ళలో వేసి క్లీన్ చేశాను. సో చూసారు కదా 1 అవర్ తర్వాత ఇలాగ మనకి మనం పీతాంబరి పౌడర్తో క్లీన్ చేసినప్పుడు ఎలా నీట్గా ఉంటాయో అలాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే పండుగ రోజు అన్నమాట. సో ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. సో నా స్నానం అది చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ పాలు కాంచుతున్నాను. బాగా హెడ్ఏక్గా ఉండే అందుకే కాఫీ తాగుదామని పాలు పెట్టేశాను. అండ్ ఇవాళ వచ్చేసి ప్రసాదంకి నేను బెల్లం కుడుములు అండ్ పూర్ణం కుడాలు చేస్తున్నానండి. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ శనగపప్పు వాష్ చేసుకున్నాను. తర్వాత ఇంకా దాని శనగపప్పు మరిగించుకోవడానికి ఫస్ట్ ఎసురు కాంచుతున్నాను. సో ఎసురు బాగా మరిగిన తర్వాత అందులోకి శనగపప్పు వేస్తే బాగా తొందరగా ఉడుకుతుందన్నమాట. అండ్ రైస్ కూడా పెట్టేశాను. నేను దేవుడికి ప్రసాదం కోసం పులిహోర, పూర్ణం కుడాలు అండ్ బెల్లం కుడుములు చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా మార్నింగే కాబట్టి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తాగేశాను, హాట్ వాటర్. సో తర్వాత ఇంకా ఎసురు కాగిన తర్వాత అందులోకి శనగపప్పు వేశాను. సో నేను ఇక్కడ ఏ రెసిపీస్ షేర్ చేయట్లేదండి, ఎందుకంటే వ్లాగ్ బాగా లెంతీ అయిపోతుంది అందుకు. అండ్ అది కాక నేను ఉగాది వ్లాగ్లో నేను పూర్ణం కుడాలు ఎలా చేస్తాను అనేది చూపించాను అందులో. సో ఇంకేజ్ ఎవరికైనా కావాలనుకుంటే నేను ఐకాన్లో కానీ ఎండ్ స్క్రీన్స్లో కానీ యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ దేవుడి సాంగ్స్ పెట్టేసి ఇంకా కాఫీ తాగుతున్నాను. సో దేవుడి సాంగ్స్ ప్లే అవుతుంటేనే కదా ఫెస్టివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎస్పెషలీ ఇలా ఫారెన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంక అసలు అంటే పండుగ అనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఈరోజు వీకెండ్ కాబట్టి రామ్ ఇంట్లో ఉంటారు కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ లేదంటే చాలా పండుగలు అసలు అంటే పండుగ అనే ఫీలింగే ఉండదన్నమాట, మన ఇండియాలో లాగా ఉండదు అసలు. సో తర్వాత ఇంకా ఈ శనగపప్పు బాగా మ్యాష్ అయిన తర్వాత ఇంకా పక్క తీసాను. ఈ కట్టు ఏదైతే ఉందో శనగ పప్పు ఉడికించిన కట్టు, సో దాంతో రసం చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా నేను పూర్ణం కుడాలు చేస్తాం కదా అల్లడానికి గోధుమ పిండి అనేది మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇంకా రామ్ కూడా లేచాడు, ఇంకా చిద్వి పడుకున్నాడు అనమాట. ఈ హ్యాండ్స్కి నాకు ఇవి పెట్టుకునేకి రాలేదన్నమాట ఈ రోల్ ట్యాబ్ అనేది. సో రామ్కి పెట్టమంటే అలాగా పెడుతున్నాడు. తర్వాత ఇందాక చెప్పాను కదా కట్టుతో రసం చేయొచ్చని, ఇంకా ఆ రసం పెట్టేస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా ఈజీగా కూడా మనం ఎలాగో ఆ కట్టు పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అందులోకి కొంచెం మనం పూర్ణం గ్రైండ్ చేసిన తర్వాత వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్, స్వీట్గా పుల్లగా అలాగా. సో ఏం లేదండి, జస్ట్ మనం రసంకి పోపు వేసినట్లే వేసి అందులోకి చిన్నగా టమోటాలు కట్ చేసి వేసి అది బాగా టమోటాలు కుక్ అయిన తర్వాత ఈ కట్టు ఏదైతే ఉందో ఆ కట్టు వేసేసి అందులోకి ఉప్పు, కారం, రసం పౌడర్, ధనియాల పొడి వేస్తే అయిపోతుంది అంతే, అండ్ పసుపు. సో నేను ఇక్కడ అవే వేస్తున్నాను. అండ్ మీకు ఇంకా పులుపు కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు.
మేమైతే వినాయకుడి విగ్రహం ఏమీ పెట్టుకోమండి, అంటే మా అత్త వాళ్ళు మా అమ్మ వాళ్ళు కానీ ఎప్పుడు పెట్టరు, అందుకే ఇంకా నేను కూడా పెట్టను. సో మామూలుగా అయితే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు, ఐ మీన్ వినాయక చవితికి దేవుడి విగ్రహం కానీ లేదంటే ఫోటోకి కానీ ప్రసాదాలు అన్నీ పెట్టుకుని పూజ చేసుకుంటాము. తర్వాత నేను ఇక్కడ శనగపప్పుని గ్రైండ్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను అండ్ గ్రైండ్ చేసేసాను పూర్ణం. ఈ పూర్ణం కొంచెం వేసినట్లయితే ఈ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియకుంటే ఇలా ట్రై చేయండి. సో మా సైడ్ అయితే, ఐ మీన్ మా ఊర్లో అయితే పండుగలప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఇదే రసం చేస్తారనమాట, ఎందుకంటే ఎలాగో ఆ పప్పు ఉడికించింటారు కదా. సో అందుకు నేనైతే రసం కానీ సాంబార్ కానీ ఖచ్చితంగా అందులోకి కొబ్బరి పౌడర్ అనేది వేస్తాను, చాలా బాగుంటుంది కొబ్బరి వేసినట్లయితే. సో రసం కూడా అయిపోయింది ఇంకా, అండ్ పప్పు కూడా ఇందాక టమోటా పప్పు కూడా పెట్టేస్తాను, అది కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ విజిల్స్ అయిపోయాయి అండ్ పప్పు పోపు పెట్టేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ టెంకాయ కూడా దొరకదండి, అంటే మామూలుగా కొంచెం సర్చ్ చేస్తే దొరుకుతుందిలే, కానీ మాది ఇంకా ఇప్పుడు క్వారంటైన్, ఇంకా నిన్ననే అయిపోయింది కదా ఫ్రైడేనే, ఇంకా అందుకే టెంకాయ కూడా లేదనమాట. జస్ట్ దేవుడికి నైవేద్యాలు అవి పెట్టి ఇంకా దీపం పెట్టి దండం పెట్టుకున్నాము అంతే. సో అది ఇంకా పప్పు కూడా పోపు పెట్టేశాను. ఈలోపు చిద్వి లేశాడు, సో తనకి ఇంకా బ్రష్ చేపించి మిల్క్ ఇచ్చాను, మిల్క్ తాగుతున్నాడు. నేను ఇవన్నీ చేసేలోపు రామ్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అవి తీసుకొచ్చారు. ఇంకా నేను ఇక్కడ ఇవి పూర్ణం కుడాలు అల్లుతుంటే, మేమైతే అల్లడం అంటామండి, సో నేను ఇక్కడ అల్లుతుంటే రామ్ వచ్చేసి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇవి డీప్ ఫ్రై చేయడానికి. ఈ పూర్ణం కుడాలు కానీ లేదంటే భక్ష్యాలు అంటాం కదా ఓలిగా, బొబ్బట్లు అని కూడా అంటారు అనుకుంటాను, అవి చాలా కామన్ అండి మా ఊర్లో, ఐ మీన్ మా సైడ్ ఏ ఫెస్టివల్ వచ్చినా ఇవైతే కామన్ స్వీట్ అన్నమాట, పూర్ణంతో చేసేవి, ఐ మీన్ కుడాలు కానీ లేదంటే బొబ్బట్లు కానీ. సో బొబ్బట్లు చేయడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, సో అందుకే నేను అవి ట్రై చేయలేదు, నాకు అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో తర్వాత ఇంకా రామ్ మార్కెట్కి వెళ్ళేసి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా ఇక్కడ ఇవి డీప్ ఫ్రై చేస్తున్నారు కుడాలనేది. తర్వాత నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అండ్ ఇది దీని తర్వాత ఇంకా ఆవిరి కుడుములు చేయాలి, అదే బెల్లం కుడుములు అంటారంట కదా. సో నేనైతే ఇదివరకు ఎప్పుడు చేయలేదండి, నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను. మా సైడ్ అయితే చేయరనమాట, కానీ అవి వినాయకుడికి చాలా ఇష్టమైన స్వీట్ అంట, అందుకే అది కూడా చేశానన్నమాట. సో ఇవే అన్నమాట బెల్లం కుడుములు, ఇంకా ఇడ్లీ ప్యాన్లో పెట్టేసి ఆవిరికి పెడుతున్నాను. తర్వాత ఇంకా నేను మరి నిన్న క్లీన్ చేసుకున్నాను కదా కుందులు, అవి మరి ఒకసారి ఇవాళ దీపారాజన పెట్టే కుందులు ఆ ప్లేట్స్ అవి క్లీన్ చేసుకొని మరి ఇవాళ పసుపు నీళ్ళలో మరి వినాయకుడి విగ్రహంని మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని పసుపు గంధం రాసి ఇంకా కుంకుమ అనేది పెట్టాను. మనం చింతపండులోనే నానబెట్టుకోకుండా మనం టమోటా కెచప్ ఉంటుంది కదా వాటితో కూడా క్లీన్ చేసినా కూడా ఈ కంచు కానీ రాగి పాత్రలు కానీ చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. సో తర్వాత ఇంకా నేను ఇక్కడ ఇవన్నీ నేను ఇవాళ చేసిన స్పెషల్స్ అండి, టమోటా పప్పు పులిహోర అండ్ రసం అండ్ పూర్ణం కుడాలు పూరి అండ్ బెల్లం కుడుములు, పూరి కూడా చేశాను. సో చిద్వి తినడనమాట కుడాలు కూడా, అందుకే వాడి కోసం అని పూరి చేస్తే వాడు అవి కూడా తినలేదు, ఇవాళ కూడా పప్పు అన్నమే తిన్నాడు. సో తర్వాత ఇంకా నా దగ్గర దేవుడికి పెట్టడానికి ఏమి లేవండి, సో అందుకే యూజ్ అండ్ త్రో ప్లేస్లో పెడుతున్నాను. తర్వాత డైజోకి వెళ్ళినప్పుడు దేవుడి ప్రసాదం పెట్టడానికి సపరేట్గా కొన్ని బౌల్స్ తీసుకోవాలి. సో మా క్వారంటైన్ ఇంకా నిన్ననే అయిపోయింది కదా, అందుకు ఈ యూజ్ అండ్ త్రో ప్లేట్స్లో క్లీన్ చేసి కొంచెం పసుపు నీళ్ళు అలాగా చల్లి సో ఇంకా ప్లేట్లోకి పెడుతున్నాను దేవుడికి పెట్టడానికి. ఫ్రైడే రోజు క్వారంటైన్ అయిపోయిన తర్వాత రామ్ డైజోకి వెళ్ళిండే, అప్పుడు నా ట్రైపాడ్ హోల్డర్ తీసుకొచ్చారనమాట, పోయిందని చెప్పాను కదా. సో అందుకే ఇవాళ వ్లాగ్ చేయడానికి నాకు కుదిరింది, లేదంటే కుదిరేది కాదేమో. తర్వాత ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా రామ్ ముందు రోజు వెళ్ళారనమాట క్వారంటైన్ అయిపోయిన తర్వాత, మాకు ఇక్కడ రోడ్ పైనే ఉంటాయి చిన్న రోజెస్ అనేవి, ఇంకా అవి తీసుకొచ్చారు. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా సంక్రాంతికి అయితే అవి కూడా ఉండవన్నమాట, అంటే వింటర్ అయితే ఇంకా ఫ్లవర్స్ కూడా దొరకవన్నమాట, చాలా రేర్. అవి కూడా మనం ఫ్లవర్స్ కావాలంటే బొకేస్ కొనుక్కోవాలి, సపరేట్గా ఏమీ అమ్మరు.
అప్పుడు కూడా చాలా తక్కువ దొరుకుతాయన్నమాట. సో ఫైనల్గా ఇలాగ దేవుణ్ణి అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను అండ్ నా దగ్గర ఉన్న వినాయకుడు స్వామి విగ్రహంని ఇక్కడ ప్లేట్లో పెట్టుకుని ఇలా పెట్టాను ఫ్లవర్స్ అన్నీ. తర్వాత నేను ఇక్కడ ఆచమనం చేసుకొని నా పూజ అనేది స్టార్ట్ చేశాను. సో చిద్వి కాసేపు ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత నేను ప్రశాంతంగా చేసుకున్నాను ఒక 1 అవర్ అలాగా యూట్యూబ్లో పెట్టుకొని, అక్కడ ఎలా చేయాలో పూజ అవన్నీ చూసుకొని యూట్యూబ్లో వాళ్ళు చెప్పినట్లు ఫాలో అవుతూ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రామ్ కనిపించలేదు కదా, అండ్ తర్వాత వచ్చి దండం పెట్టుకున్నారు. సో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట, అది ఇవాళ ఫినిష్ చేసేది ఉందంట, అందుకే ఇంకా ఆయన ఎక్కువసేపు ఉండలేదన్నమాట ఇక్కడ. సో తర్వాత నేను ఫస్టే చిద్వి ఉన్నాడు కాబట్టి గుంజులు తీపిస్తున్నాను వాడితో. తర్వాత నేను మరి ఒక 21 తీశాను. సో వాడు వెళ్ళిపోతాడు అంతసేపు ఉండడని చెప్పి వాడితో తీపిచ్చాను ఒక 5 అలాగా. సో నేను ఇక్కడ ఇంకా కింద ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడ చూసుకుంటూ అండ్ నా దగ్గర ఈ బుక్లో కొన్ని వినాయకుడికి సంబంధించిన రుణ విమోచ గణపతి స్తోత్రం, సంకట నాశన గణేష స్తోత్రం ఇవన్నీ ఉన్నాయి. ఆ స్తోత్రాలన్నీ చదువుకుంటున్నాను ఇక్కడ. సో ఫైనల్గా మరి నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చిద్విని పిలిచి ఇంకా దేవుడికి హారతి కూడా ఇచ్చేసాను. ఇంకా మా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా టెంకాయ దొరకదని చెప్పాను కదా, సో ఎలా అయినా కూడా టెంకాయ ఉంటేనే ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది పూజ అనేది. ఇంకా ఏం చేస్తాం, దొరకనప్పుడు చెప్పండి, ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలి కదా. ఇంకా మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ప్రసాదంకి ఏమేం వండారు కమెంట్స్లో చెప్పండి. మా పూజ కంప్లీట్ అయిపోయేసరికి 11:30 అయిందండి, అంటే 10:30 స్టార్ట్ చేస్తే 11:30 అయిపోయింది. హలో అండి, ఏం చేస్తున్నారు అందరూ? మీ పూజ అంతా అయిపోయిందా? మాదైతే ఇప్పుడే అయిపోయిందండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది, ఇంకా ఒక 1 అవర్ ఆగి నేను తింటాను. సో చిద్వికి రామ్ తినిపిస్తున్నారు. సో అది నేనైతే ఇంకా ఫాస్టింగ్ ఉన్నట్టు ఉంటుంది కదా అని 1కి తింటాను, 1 వరకు ఆగి 1 తర్వాత తింటానన్నమాట. సో అది మాకైతే ఇవాళ ఫుల్ క్లౌడీగా ఉంది, వర్షం పడుతూనే ఉంది. ఒక 1 డే సన్నీగా ఉంటే ఇంకొక 2 డేస్ వర్షం పడుతుంది, అలాగైతుంది. సరే, మీరు బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, నేను తర్వాత కలుస్తా, ఓకేనా? సో 1కి తింటానని చెప్పాను కదా, ఇంకా రామ్ తినేశారనమాట. నేను ఇంకా 1కి దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాలన్నీ కొన్ని వడ్డించుకొని ఇంకా నా లంచ్ అనేది ఫినిష్ చేసేసాను. ఇంకా తర్వాత వెజైల్స్ అవి కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈలోపు చిద్వి తినేసి ఇంకా స్లేట్ తీసుకొని మంచిగా రాస్తున్నాడు. 61 రై. స్మాల్గా రాయి 6. సరేలే, అది ఉన్నీలే, తర్వాత రాయి. 63 రాస్తావు కదా, అప్పుడు స్మాల్గా రాయి. ఎందుకు అట్లా కొడుతున్నావు రాయనన్నా? చేసేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. ఇవాళ ఏంటో తెలీదు, అసలు పెద్ద పెద్ద థండర్స్ వచ్చి వర్షం పడింది. తర్వాత మార్నింగ్ నుంచి క్లౌడీగా ఉంది, ఇప్పుడేమో సూపర్ సన్నీగా ఉంది. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కెమెరాకి, ట్రైపాడ్కి కెమెరా, ఫోన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను విండో దగ్గర కూర్చున్నాను, లైటింగ్ రాలేదని. ఇంతలోపు క్లౌడ్స్ అన్ని పక్కకు పోయి సన్ వచ్చాడు అనమాట. సో అందుకే ఫేస్ మీద ఇలాగా లైటింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, అందుకే మేకప్ ఎక్కువ వేసుకున్నట్లు అనిపిస్తుంది కదా. సో అదండి. అండ్ ఇంకా ఇప్పుడైతే ఫ్రెండ్స్ వస్తామన్నారు ఇంటికి, వాళ్ళని ఇన్వైట్ చేసాము జస్ట్ ఊకే టీ కాఫీకి. వాళ్ళు ఏం దూరం ఉండరండి, జస్ట్ మా ఆపోజిట్ బిల్డింగ్లోనే వాళ్ళు ఉంటారు. సో చిద్వి కూడా చాలా రోజులైంది కదా మేము బయటికి వెళ్ళక, మా క్వారంటైన్ అనేది నిన్ననే అయిపోయింది, ఫ్రైడే. సో ఇంకా ఇవాళ అనేది వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ టైం ఉంటే డైజోకి వెళ్దాము అనుకున్నాము. సో చూడాలి, టైం ఉంటే వెళ్తాము, లేదంటే లేదు.
సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే మా సెకండ్ టైం కోవిడ్ టెస్ట్ కూడా ఇచ్చామండి, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను యాక్చువల్లీ. సో ఆ టెస్ట్ కూడా మాది నెగిటివ్ వచ్చింది. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు మా టెస్ట్లో వచ్చేసి నెగిటివ్ వచ్చాయి. ఇంకా ఇప్పటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. సో బై ద వే ఈ టాప్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్స్లో రాయండి. సో ఇది వచ్చేసి నేను మీరు నా లాస్ట్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా లాస్ట్ బ్లాగ్ చూసినట్లయితే నేను చెప్పాను కదా అదేంటి ప్యాంటలూన్స్లో 2 టాప్స్ తీసుకున్నాను, అందులో ఇది ఒకటి అనమాట. ఇది వచ్చేసి అరూలియా బ్రాండ్ అండి. ఇది మనకు కావాలంటే ఎజియోలో కూడా ఉంది, ఎజియోలో ఇంకా తక్కువ ప్రైస్కి ఉంది. నాకు అరౌండ్ ఇది ఎంతనో నాకు గుర్తులేదు, 1300 or 1200 నాకు వచ్చింది ఇది. సో ఎజియోలో అయితే ఇంకా తక్కువ ఉంది, మీకు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. సేమ్ ఇదే కలరే ఉంది. ఈ టాప్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ నేను వచ్చేసి ఎస్ తీసుకున్నాను, నాకు ఎక్సెస్ అయితే పర్ఫెక్ట్ కానీ ఎక్సెస్ లేకుంటే ఇంకా ఎస్ తీసుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి టాప్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈ టాప్ కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ దొరికితే. అండ్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను ప్రజెంట్ చూపిస్తున్నప్పుడు వేరే కనిపిస్తుందండి. అండ్ ఇందాక నేను కూర్చొని మాట్లాడినాను కదా, అప్పుడు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఉంటుంది టాప్. ఇన్ కేస్ నాకు ఈ టాప్ లింక్ దొరకకుంటే మీరు ఎజియో యాప్లోకి వెళ్ళి అరూలియా కుర్తాస్ అని టైప్ చేసినా మీకు ఈ టాప్ ఈజీగా కనిపిస్తుందండి. సో మీకు కావాలనుకుంటే ట్రై చేయండి. టాప్ అయితే సూపర్గా ఉంది అండ్ బాగా ట్రెండీగా కూడా ఉంది. సో ఇలాగ బటన్ డీటెయిలింగ్ వచ్చి కింద స్లిట్ ఉందన్నమాట. సో నేనైతే ఇండియా నుంచి ఒక్కసారి కూడా తెచ్చుకోలేదండి నేను, ఎందుకంటే లగేజ్ చాలా ఉంది కదా. అది కాక ఇక్కడికి శారీస్ తెచ్చుకున్నా కూడా అంత యూజ్ ఏమి ఉండదండి, జస్ట్ ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా కట్టుకొని ఇంట్లో ఉండాల్సిందే. కనీసం టెంపుల్స్ అన్నా ఉంటే టెంపుల్ కన్నా వెళ్తాము, అట్లీస్ట్ ఇంట్లో అయినా కట్టుకొని ఉండడానికి లేదు. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఇంట్లో కూడా మనం జాకెట్ వేసుకొని ఉండాల్సిందే కాబట్టి ఇంకా శారీస్ తెచ్చుకొని కూడా ఊరినే బరువుదండగా ఎప్పుడో ఒకసారి కట్టుకున్న దానికి ఎందుకు, దాని బదులు వేరే తెచ్చుకోవచ్చు కదా అని నేను ఒక్కసారి కూడా తీసుకురాలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో చూసారా మళ్ళీ ఇప్పుడు క్లౌడీగా అయిపోయింది కొంచెం. ఇంకా అదండి, నేను ఇన్ కేస్ ఒకవేళ డైజోకి వెళ్ళేటట్టుంటే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, లేదంటే నాకు ఎక్కడికి వీలైతే అక్కడ వరకు బ్లాగ్ చేసి ఎండ్ చేస్తానండి. సో ఎందుకంటే బాగా లెంతీగా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, ఇంకా ఎడిట్ చేయలేదు కదా, ఎడిట్ చేస్తే తెలుస్తుంది ఎంత లెంతీ అయింది ఏంటి అనేది వీడియో. సో అది ఇంకంతే. సో నేను వీలైతే తర్వాత మాట్లాడతాను, ఓకేనా? అంతవరకు బాయ్. తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టేశాను అండ్ ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోయేసరికి 8:30 అలా అయిందండి. ఇంకా మేము డైజోకి కూడా వెళ్ళలేదు, ఇంకా రేపు వెళ్దాంలే సండే అని. ఇన్ కేస్ నేను రేపు డైజోకి వెళ్తే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే అండి మా వినాయక చవితి వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.